उम्मडी बोरुगल्लु तो पाटु चुट्टुपक्कल जिल्लाल्लो वैरल फीवर केसुलु पेरुगुतुंडडंतो एमजीएम हास्पिटल पिल्लल वार्ड फुल अयिंदी। ओके बेड पै इद्दरु पिल्ललनु पडुकोबेडुतुन्नारु। प्राइवेट हास्पिटल्स की वेल्ते वेलल्लो बिल्लुलु अवुतुंडडंतो जनालु अप्पुल भयंतो एमजीएम की क्यू कडुतुन्नारु। अंदरिकी ट्रीट्मेंट अंदालने उद्देशंतोने ओके बेड मीद चिकित्स अंदिस्तुन्नामंटुन्नारु सूपरिंटेंडेंट डाक्टर चंद्रशेखर। दीनिपै मरिन्नि डीटेल्स कृष्णमोहन अंदिस्तारु। कृष्णमोहन, ओवर टू यू। एमजीएम लोने पीडियाट्रिक विभाग में उन्म प्रतिरोजु वैरल फीवर डेंग्यू लांटी ज्वराल तोटि वच्चे वाल संख्य चाला एक्कुवगा कनिपिस्तुंदि। इला ज्वरं वच्चिन वाळ्ळंदर्नि कूडा ट्रीट्मेंट चेस्तुन्नारु। एमजीएम लो प्रेजेंट ओके बेड मीद इद्दर्नि ముగ్గుర్ని కూడా ఉంచి ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది। మీ పేరేమ్మా? శారద। ఎక్కడి నుంచి వచ్చారు? తరూర్। ఎందులోనే ఫీవర్ వచ్చేమే 4 డేస్ అవుతుంది కానీ నిన్న అడ్మిట్ అయ్యాను। చంద్రశేఖర్, ఎంజిఎం సూపరింటెండెంట్ అంటే మాట సార్, సీజనల్ సంబంధించి పిల్లల మీద చాలా ఎక్కువగా కనిపిస్తున్నట్టు ఉంది, పేషెంట్స్ సంఖ్య కూడా పిల్లలు వచ్చేవాళ్ళు, ఏ ఏ డిసీజ్ ఎక్కువగా వస్తున్నారు మీరు మీరు గుర్తించింది? ఇప్పుడు అంటే జ్వరాలకు సంబంధించినై ఒకటి, తర్వాత రెండోది జ్వరంలో కూడా శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ కు సంబంధించినై రెండు, ఇవి విపరీతంగా వస్తున్నాయి। ఆల్రెడీ ఇక్కడ 59 బెడ్స్ ఉన్నాయి, 60 ఇన్ పేషెంట్స్ ఉన్నారు రైట్ నౌ। ఇప్పుడు ఇంకొక 10 వచ్చేనే అనుకోండి, రెండు బెడ్ మీద వేయాల్సిన పరిస్థితి। ఈ ఫీవర్ మనము థర్డ్ వేవ్ ప్రిపరేషన్ లో ఉన్నాం కాబట్టి పీడియాట్రిక్ ఎక్కువస్తున్నం కాబట్టి ప్రతి ఫీవర్ పేషెంట్ కోవిడ్ టెస్ట్ చేయాలనేది ఒకటి చూసుకుంటున్నాము। ఇప్పటివరకైతే మనకు ఒకటి కూడా కోవిడ్ కేస్ రాలేదు, ఇప్పుడే ఒక కేసు వచ్చిందంటే అది చూడడానికి ఫస్ట్ కేసు, తొలి కేసు। యాక్చువల్లీ ఆమె రావడం ఏంటంటే డీకేఏ అంటే డయాబెటిక్ కీటోసిడోసిస్ అని టైప్ 1 చిన్న పిల్లల్లో వచ్చే షుగర్ వ్యాధికి, అది రావడమే రేరు। సో అది చూడడానికి వస్తే అది మంచిగా సక్సెస్ఫుల్ గా అయిన తర్వాత కూడా శ్వాస ఎందుకు తగ్గట్లేదని టెస్ట్ చేస్తే అది ఇప్పుడు అది కోవిడ్ గా మారింది, అందుకనే దాన్ని కోవిడ్ వార్డుకి షిఫ్ట్ చేయమని ఆదేశించడం జరిగింది। అంటే పిల్లలు ఫస్ట్ కోవిడ్ చూడొచ్చదేని? మేబీ చెప్పలేము, ఎందుకంటే ఆమెకి డయాబెటిస్ ఉన్నది కాబట్టి। సో డయాబెటిస్ రికవర్ అయిన తర్వాత సింప్టమ్స్ ఎందుకు లేవు అనే దానిలో ఆ క్రమంలో పరీక్ష చేస్తే బయటపడింది కాబట్టి అది తొలి కోవిడ్ కేసు కిందనే అనుకోవాలి। ఎక్కువ ఏబి అంటే మలేరియా ఎక్కువ వస్తుందా, వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నా, డెంగ్యూస్ ఎక్కువ వస్తున్నాయా, మీ అబ్జర్వేషన్ ఏం తెలుసు? ఇప్పుడు డెంగ్యూ కేసెస్ బాగానే వస్తున్నాయి, తర్వాత వైరల్ ఫీవర్స్ బాగా వస్తున్నాయి, దాని తర్వాత రెస్పిరేటరీ శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు బాగా వస్తున్నాయి। చెప్పినట్టుగా బెడ్స్ సరిపోవట్లేదు, చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్స్ లో భరించలేని వాళ్ళంతా కూడా ఎంజిఎంఏ దిక్కుగా ఇక్కడికే వచ్చే అవకాశాలు ఉంది। తర్వాత టెస్టులకు సంబంధించి కూడా చాలా వరకు కొన్ని బయటకు రాస్తున్నారు అంటున్నారు, ఏ టెస్టులు మన దగ్గర అవకాశం ఉంది, బయటకు ఏ టెస్టులకు పంపిస్తున్నారు? బయటకు మేము ఒక టెస్టులు పంపించడం లేదు, వాళ్ళు ఎవరైనా చేసుకున్నా అది మనకు ఆ పేషెంట్ కి అవసరమే ఉండదు, ఎందుకంటే ఎంజిఎం లో గుర్తుపెట్టుకోండి అవసరం లేని టెస్టులు రాయరు। ఇప్పుడు ఈ ఫీవర్ కేసులల్లో మనకు కావాల్సింది అంటే మలేరియా, డెంగ్యూ, తర్వాత ఈ ఆర్టీపీసీఆర్ కోవిడ్ కి, వీటికి సంబంధించిన పరీక్షలు అన్నీ ఉన్నాయి, తర్వాత మధ్యలో పిల్లలకి ఏమైనా షుగర్ ఉన్నదా, ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయా అవి చేస్తారు, కానీ అది అంత ఇమీడియట్ గా అవసరం ఉండదు, టైం ప్రకారం చేస్తారు। తర్వాత రెండో ప్రశ్న మీరు ఏమి చేసినారు, బెడ్స్ లేవని అన్నారు, బెడ్స్ మనకి 1000 ఫిక్స్డ్ బెడ్స్ తెలుసు, కానీ ఇప్పుడు 1300 అడ్మిషన్స్ అయితే ఉన్న ఫలంగా బెడ్స్ పుట్టించలేము, కాకపోతే ఏందంటే ఇప్పుడు వేరే వార్డులు తక్కువ ఉన్నాయి, ఆ వార్డుకి షిఫ్ట్ చేసేసి వాళ్ళందరికి ఇప్పించేస్తాము। ఎక్కువ ఏ ఏరియా నుంచి ఎక్కువ ఈ వైరల్ ఫీవర్స్ కావచ్చు వీటన్నిటిని బారిన పడిన వాళ్ళు వస్తున్నారు అనేది మేము గుర్తించాము? హనుమకొండ, వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, బట్ ఖమ్మము, కరీంనగర్ ఇవన్నిటి నుంచి కూడా వస్తున్నాయి, ఆదిలాబాదు, తర్వాత మహారాష్ట్ర స్టేట్ నుంచి కూడా వస్తున్నాయి, బట్ మనకి దగ్గర ఉన్నది కాబట్టి ప్రాబబ్లీ అది రీజన్ కావచ్చు, హనుమకొండ వరంగల్ జిల్లాల నుంచి ఎక్కువ వస్తున్నాయి। తల్లిదండ్రులకు ఏం సజెస్ట్ చేస్తారు అంటే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఇవన్నీ పెరుగుతున్న నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితుల్లో హాస్పిటలైజ్ కావాల్సి ఉంటుంది? ప్లేట్లెట్స్ విషయంలో కూడా చాలా అపోహలు ఉన్నాయి, చాలా చోట్ల వీటి పేరు మీదనే దోపిడీ జరుగుతున్నది బయట, బట్ అన్నిటి మీద మీరు ఏం చెప్తారు? ఇప్పుడు బయట పోగానే ప్లేట్లెట్స్ తక్కువ ఉంటే ఎక్కియాలి అని చెప్పేస్తారు, సో అక్కడ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఈడికి వచ్చేస్తారు, ఈడికి వచ్చేసి పెట్టండి పెట్టండి అని అంటారు, అది తప్పు, ఎందుకంటే ఇక్కడ డాక్టర్ నిర్ణయించి పెట్టమని అంటే అది కరెక్ట్, ఎందుకనంటే నార్మల్ గా సైంటిఫిక్ గా కూడా 10,000 లెవెల్ కి పడిపోయే వరకు కూడా ప్లేట్లెట్స్ పెట్టకూడదు, ఎందుకనంటే అది ట్రాన్సియంట్ ప్లేట్లెట్స్ అంటే కొంతకాలం వరకు ప్లేట్లెట్ తగ్గి మళ్ళీ దానంతట అదే పెరుగుతుంది, సో అంచేత మనము మాస్టర్ ఇనాక్టివిటీ ప్లేట్లెట్ పెరగడానికి ఏం చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే 10,000 కంటే బిలో పడిపోయినప్పుడు ఇస్తారు, బయట అయితే 100,000 రాగానే ఇచ్చేస్తా ఉంటారు,
బయట దాన్ని మేము ప్రామాణికంగా తీసుకోలేము ఎందుకంటే బయట డాక్టర్లందరూ ఇక్కడి నుంచి ఉత్పత్తి చేయబడ్డ వాళ్ళే ఇదే ఇన్స్టిట్యూషన్లో చదువుకున్న వాళ్ళే ఇది సో మేము ఎంత మంది పేషెంట్స్ వచ్చినా వాళ్ళకు సరైనటువంటి ట్రీట్మెంట్ అందించేందుకు కూడా సిద్ధం ఉన్నాం ప్రైవేట్ హాస్పిటల్స్లలో దోపిడికి గురువు కావద్దు అనేది ఇక్కడ ఎంజిఎం సంబంధించిన సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ కాంతికుమార్తో కృష్ణమోహన్ విశేషణ వరంగల్.